ఈ బండారం బయట పెడతాం, మోడీ ఆనాడు ఎలాగ చెప్పారు ఇప్పుడేం మోసం చేశారు తేల్చి చూపెడతాం, హోదా ఇస్తానని తిరుపతి వేదికగా ప్రకటన చేశారు అంటూ తిరుపతిలోనే సభ పెడుతున్నామని చెప్పి ప్రకటించినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక్క దాంట్లో మాత్రం తప్పులో కాలేసింది. అది మోడీ ఉపన్యాసాలకు సంబంధించినటువంటి 3 క్లిప్పింగ్స్ని చంద్రబాబు నాయుడు వేదిక మీదనే ప్రదర్శించారు. అందులో ఎక్కడా కూడా హోదా ఇస్తామన్నటువంటి మాట మోడీ నోటలేదు. తెలుగు ప్రజలు అన్యాయానికి గురయ్యారు, సీమాంధ్ర ప్రజలు అన్యాయానికి గురయ్యారు, నష్టపోయారు. ఈ నష్టపోయినటువంటి రాష్ట్రం వైభవంతో ముందుకు రావడానికి, అద్భుతమైనటువంటి రాజధాని రావడానికి నేను తోడుగా నిలుస్తానని నాడు అమరావతిలో జరిగినటువంటి సభలో కావచ్చు, నెల్లూరు సభలో కావచ్చు, లేకపోతే తిరుపతి సభలో కావచ్చు మోడీ మాట్లాడింది. హోదాకి సంబంధించి అప్పటికే ఆయనకు ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే 2013లోనే హోదా వద్దంటూ ఇచ్చినటువంటి నివేదిక, రఘురామ్ రాజన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక, దాని తర్వాత పరిణామాలు తెలుసు. అయితే హోదాని అడగడానికి కారణం వెంకయ్యనాయుడు కూడా గతంలోనే చెప్పుకున్నారు, హోదా అనేది ఒక పెద్దది అడిగినప్పుడు కొన్నన్నా వస్తాయి, అంటే పొలిటికల్ బార్గెనింగ్ చేశాం మేము అని చెప్పి తర్వాత వెంకయ్యనాయుడు చెప్పడం, దానికి అనుగుణంగానే ప్యాకేజీకి కూడా చంద్రబాబు నాయుడు అంగీకరించడం జరిగిపోయింది. ఆ అంశం పక్కన పెడితే వేదిక మీద ప్రదర్శించినటువంటి వీడియోల్లో తిరుపతిలో స్కామ్ ఆంధ్రప్రదేశ్ అయితే నేనేం చెయ్యలేను కానీ రాష్ట్ర అభివృద్ధికి మాత్రం పూర్తిగా కట్టుబడతాం, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధితో తీసుకెళ్తానన్న మాటే చెప్పారు కానీ హోదా అన్న ప్రస్తావనే రాలేదు. నెల్లూరు సభలో మోడీ మాట్లాడిన దాంట్లో హోదా అనేటువంటి దానికోసం పార్లమెంట్లో పోరాడినటువంటి వ్యక్తి వెంకయ్య నాయుడు అంటూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని నేను నెరవేరుస్తాను, రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్లడానికి నేను తోడుంటాను అని ప్రకటించారు. అమరావతిలో అద్భుతమైనటువంటి రాజధాని కావాలి, ఢిల్లీని తలదన్నేటువంటి రాజధాని కావాలన్నటువంటిది మోడీ చెప్పిన మాట. ఎక్కడా కూడా హోదా ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తానని నేను, లేకపోతే చంద్రబాబు కోరుకున్నట్టు 15 ఏళ్ళు ఇస్తానని లేదు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం తప్పే అనేది గతంలో కూడా మనం ప్రస్తావించుకున్నాం, రాష్ట్ర మేనిఫెస్టోలో అది పెట్టున్నారు, కేంద్ర మేనిఫెస్టోలో లేదు కానీ. ఇది అంశం పక్కన పెడితే ఈ వీడియోల ద్వారా అయితే మోడీ ఇలా అన్నారు అని జనంలోకి తీసుకెళ్లడం అయితే సాధ్యం కాకుండానే పోయింది. కాకపోతే మాటలకి ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి మరి రానున్న రోజుల్లో ఇదే మాటని జనంలోకి తీసుకువెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.